డిటైల్స్ చూద్దాం. ఏపీ ప్రభుత్వం తీరు గుండె మండిపోతుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమలు ఉద్యోగులు అనుకుంటున్నారా లేకపోతే యాచకులు అనుకుంటున్నారా అంటూ నిలదీస్తున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ అధికారులు జీతాలు తీసుకోవడం లేదా తమకు ఇలాంటి పరిస్థితి కల్పించడం ఏంటి అంటూ ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ పెద్దల కన్నెరకు గురవుతామని ఇప్పటివరకు తప్పించుకు తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బహిరంగంగానే ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లుగా ప్రభుత్వంతో అంటకాగిన ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పుడు ప్రశ్నించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఉద్యోగ సంఘ నేతలు బాహాటంగా కాకపోయినా ప్రైవేటు సంభాషణల్లో తమ అసక్తతను ఉద్యోగులతో పంచుకుంటున్నారు. పలు అంతర్గత సమావేశాల్లో కట్టుదాటి మాట్లాడుతున్నారు. పీఆర్సీ ప్రకటించకుండా మూడేళ్లపాటు తాత్సారం చేసి ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకుండా ఉద్యోగుల హక్కులు అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. పీఆర్సీపై పిల్లి మొగ్గలు వేస్తున్నారని మూడేళ్లైనా నివేదిక వెల్లడి చేయడం లేదని విమర్శిస్తున్నారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేయకపోవడంపై ఉద్యోగ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులంటే చిన్నచూపని వాపోతున్నారు. చివరకు 1వ తేదీకి జీతాలొస్తే చాలన్న భావనకు ఉద్యోగులను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. బ్యాంకుల్లో ఈఎంఐలకు జరిమానాలు చెల్లించాల్సి వస్తోందని, అద్దెలు సకాలంలో చెల్లించలేక పలువురు ఉద్యోగులు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు దక్కాల్సిన మెడికల్ బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నారని, చివరకు బిల్లును సిఎఫ్ఎంఎస్లో పెట్టి తిప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన పీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకుండా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందరో సీఎంలను ఎన్నో ప్రభుత్వాలను చూశామని, రాష్ట్రంలో ఇంత అధోగతి ఎప్పుడైనా ఏర్పడిందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు కన్నెర చేస్తే ప్రభుత్వాలు ఏమవుతాయంటూ నిలదీస్తున్నారు. రిటైర్ అయిన వారికి ప్రయోజనాలు ఇవ్వడంలో మితిమీరిన జాప్యంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఇల్లు నిర్మించుకోవడానికి దాచుకున్న సొమ్ము కూడా ఇవ్వకుండా నెలల పాటు జాప్యం చేసి తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఓటర్లేనని, 13 లక్షల కుటుంబాల ఆగ్రహాలకు గురైన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వానికి తమ బాధలు పట్టవా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్ తమకిచ్చిన హామీలను ఒక్కసారి పునః సమీక్షించుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగుల విశ్వాసాన్ని పోగొట్టుకున్న ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని పొందలేవని, తాము కూడా ప్రజల్లో భాగమని గుర్తుంచుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంటే పరువు, ప్రతిష్ట, పరపతి ఉండేవని, ఇప్పుడు పచారీ కొట్టు దగ్గర నుంచి పాల వ్యాపారుల వరకు తమను జాలిగా చూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులకు మాత్రం లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారని, తాము మాత్రం జీతాల కోసం నెలంతా ఎదురు చూడాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. విధిలేని పరిస్థితిలోనే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వం తెగేదాకా లాగుతోందని ఉద్యోగులు సంఘాల నేతలు మండిపడుతున్నారు.